కూర్చోండి. ఏం లేదండి, మేమంతా కలిసి అనాథ మహిళలకు ఒక ఆశ్రయం ఏర్పాటు చేశాం. అంటే? అంటే ఏముందండి, భర్తను విడిచిపెట్టిన భార్యలకు, భర్తే వదిలిపెట్టేసిన భార్యలకు విడాకుల కేసు కోర్టులో ఉండి కూడా తేలని వారికి, బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి లాగబడిన వారికి, పెళ్లి కాకుండానే తల్లుడుగా మారిన వాళ్ళకి, తల్లే ఇంకా పెళ్లి పొజిషన్ తెలియని వారికి వీరందరికీ ఒక నీడ కల్పించాలని ఈ ఆశ్రయం ప్రారంభించాం. మీలాంటి వాళ్ళు పోషకులుగా ఉంటే మా సంస్థ కలకాలం నిలుస్తుంది. అంటే మీరు చెప్పిన వాళ్ళు కలకాలం అలాగే ఉండాలనా? కాదనుకోండి, వీళ్ళు పోతే ఇంకొకడు వస్తారేమోనని. ఐసీ, నేను నిన్ననే వచ్చాను, తర్వాత కలవండి. మీరు మళ్ళీ రమ్మంటే మా చాలా కష్టం అండి. ఏమంటే మేము చాలా బిజీ అండి, ఉదయం 6 ఇంట్లో నుంచి బయటపడతాం, మళ్ళా మేము ఇంటికి వెళ్ళేటప్పటికి 10:12 అవుతుంది. ఇలా వెళ్ళిన ఇంటికే 2 సార్లు వెళ్ళామనుకోండి, పగలు రాత్రి మాకు ఇదే పని అవుతుంది. ఐసీ, ఉదయం 6 గంటలకి ఇల్లు విడిచిపెడతారన్నమాట. ఏ, తిరిగి రాత్రి 12 గంటలకు చేరతారు. ఏం చేయం చెప్పండి, ఎన్నో అనాథ కుటుంబాలు మా మీద ఆధారపడి ఉన్నాయి. మరి మీ కుటుంబాలు ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి? అనాథల మీద? నో, మా కుటుంబాలకేమండి. మీకేం పెళ్లి పెడాకులు కాలేదా? ఎందుకు కాలేదు, మా పాటికి మేము వచ్చేస్తాం, మా భర్తల పాటికి వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. పెళ్ళిళ్ళ ఆయన చూసుకుంటుంది, వంట పని, ఇంటి పని, కుక్కు పని మనుషులు చూసుకుంటారు, మాకేం పెద్దగా పనులుండవు. మీరు మాత్రం దేశం మీద బలాదురుగా తిరుగుతూ ఉంటారు. ఆడవాళ్ళగా ఈ మాట చెప్పడానికి సిగ్గనిపించడం లేదు మీకు? అనాథులు దిక్కు లేని వాళ్ళు వాడు కాదు, నిజం చెప్పాలంటే మీరు. ముందు మీకు ఆశ్రమం పెట్టించుకోండి. ఆడది పెళ్లి చేసుకునేది కాపురం చేయడానికి, సాయంత్రం అయ్యేసరికి భార్య కళ్ళు భర్త కోసం ఎలా ఎదురు చూస్తూ ఉంటాయో, అలాగే ఇంట్లో అడుగు పెట్టగాని భర్త కళ్ళు కూడా భార్య కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. 1000 మంది ఆయాలు తినిపించినా తల్లి చేత్తో పెట్టిన ముద్దే బిడ్డకు తిండి. భర్తని పిల్లల్ని అనాథులుగా వదిలేసి మీరు మాత్రం అనాథ సేవ చేయడానికి బయలుదేరారు. ఆడదానికి అది నా బాధ్యత. ఆడది దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, కానీ భర్తకు మాత్రం భార్య, పిల్లలకు మాత్రం తల్లి, అదే ఆడదానికి అర్థం. ఐ సే గెట్ అవుట్. అమ్మగారిని చూడాలి, ఉండండి. మేడం, ఏమిటి? మిమ్మల్ని కలుసుకోవడానికి ఫ్యాక్టరీ వర్కర్లు వచ్చారు. వస్తున్నానని చెప్పు. అలాగే మేడం. ఎక్స్క్యూజ్ మీ, 1 మినిట్. సీత, మమ్మల్ని ఇంత చేసిన మావైన మేమే ప్రతిక్షణం మర్చిపోలేకుండా ఉన్నాం. అటువంటిది నువ్వు అసలు మర్చిపోగలవా? మావయ్య మనకు లేకుండా పోవడానికి కారణం ఎవరో నీకు తెలుసా? ఇప్పుడు నిన్ను కలుసుకోవడానికి వచ్చారే ఆ వర్కర్లే. సీత, ఈ వర్కర్ల కోసం మావయ్య ఎన్నో చేశారు, ఎన్ని చేసినా వాళ్ళకి తృప్తి లేదు. అసలు వీళ్ళకే కాదు, వర్కర్స్ అన్న ఏ ఒక్కరికి ఓనర్స్ మీద భయం కానీ భక్తి కానీ లేవు. అఫ్కోర్స్ అమెరికాలో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఇలాగే ఉంది. వాళ్ళందరిది ఒకటే దృష్టి, ఒకటే భావం. మనం ఉండే మేడలు, మనం తిరిగే కార్లు, మనం కట్టుకునే బట్టలు, మనం తినే తిండి అంతా వాళ్ళు కష్టపడి సంపాదించి పెడితే మనం అనుభవిస్తున్నట్లే వాళ్ళ అభిప్రాయం. మేడం, వాళ్ళంతా మీకోసం. వర్కర్స్ ఇంటి దగ్గర పని లేదు, ఆఫీస్ దగ్గరకు వచ్చి కలవమని. మేడం, ఇక్కడ కలవడానికి వీలేదు, ఫ్యాక్టరీలో కలవమంటున్నారు. ఊరికే దండలేసి వెళ్ళిపోతాం. వీలేదన్నారు కదా. ఏంటి రోయ్, ఏసు ఎదురు వచ్చినట్టుంది. ఎన్నాళ్ళ తర్వాత వచ్చింటారు, వాళ్ళకుండే పనులు వాళ్ళకి ఉంటాయి కదా, ఫ్యాక్టరీలోనే కలుద్దాం. అలాగే ఎరా, రేపు కొత్త దండలు కొనుక్కుందిరాను కానీ ఈ దండలు నాకే తెలియదు. యాదో పని చేశానంటే యాదో పని, మీరు చేశారుగా మంచి పని, వీళ్ళకి ఏం మంచి పని చెప్తా అర్థం అవుతారా? భోజనం లేవా? వెళ్తావరా? వస్తున్నా వస్తున్నా. మంచి కాఫీ తాగలి. కాఫీ అయినా
పోనీ గట్టి టిఫిన్ చేస్తారా, ఉల్లిపాయ పొగడి చేస్తారా, సైడ్ డిష్ గా ఉప్మా కూడా చేయించరా. నీ తుంపదే రెండండి గారు, ఇంట్లో వదిన పిల్లలు అందరూ బాగున్నారా? అవన్నీ తిరిగి అడుదాను గానీ ముందు మా వాడికి పకోడీ ఉప్మా తయారు చేస్తే ఉల్లిపాయ 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 పొక్కడి కూడా పట్టాలి. కూర్చో. ఏరా, ఆ రోజు వచ్చానే ఈ సోఫా సెట్ లేదు, సడన్ గా ఎలా వచ్చింది? మన బుద్ధి పానించుకోరా కదా. రే పొద్దునే వాకింగ్ ఎన్ని గంటలకు వస్తారా? 5 గంటలకల్లా వచ్చేస్తాను. ఏమిటిలా వచ్చారు? ఏం లేదు బాబు, డాడీ కాఫీ అన్నారు, నేను టిఫిన్ అన్నాను, అరెస్ట్ చేశారు, కూర్చున్నాను, ఇప్పుడు వస్తాను. బాబు ఇట్రా? అవును, ఇంత చదువు చదువుకున్నావు, డాడీకేమో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎక్కడైనా ఒక ఆఫీసర్ ఉద్యోగం చేయకూడదు, నీ చదువు అంతా ఈ కాకి గుడ్డలకి అంకితం చేస్తామేమయ్యా. మీరు వేసుకున్నది కాకే కదా సార్. ఇది మా డిపార్ట్మెంట్ డ్రెస్. ఈ కాకి బట్టలు మీ డిపార్ట్మెంట్ కే సొంతం కాదు సార్. తెలుపు శాంతికి చిహ్నం అయితే నా దృష్టిలో కాకి త్యాగానికి చిహ్నం. ఒక్కసారి ఆలోచించండి, దేశానికి ఉత్పత్తినిచ్చే కార్మికులు వేసుకునేది కాకి, పౌరరక్షకుడిగా మీరు వేసుకునేది కాకి, దేశానికి రక్షణ ఇచ్చే కొందరు ఆఫీసర్లు వేసుకునేది కాకి, ప్రజలకు రవాణా సౌకర్యం కలిగజేసే టాక్సీ డ్రైవర్ వేసుకునేది కాకి, ఎక్కడికెవరు ఎక్కడికు అందించే పోస్ట్ మ్యాన్ వేసుకునేది కాకి, కొందరు ప్రాణాలు కాపాడే అగ్నిమాపక దళం వాళ్ళు వేసుకునేది కాకి, మన దగ్గర పనిచేసే బంతోత్రులు వేసుకునేది కాకి, చివరకు మన ఇళ్ల కాపలా కాసే గూర్ఖాలు వేసుకునేది కాకి. ఈ కాకి బట్టలు త్యాగానికి శ్రమకి చిహ్నం సార్. ఎక్కడ పనిచేసిన ఉద్యోగమే, ఎంత తీసుకున్న జీతమే, కానీ ఈ కాకి బట్టలు వేసుకుని కార్మికుల మధ్య చేసే పనిలో ఉన్న ఆనందం తృప్తి ఇంకెక్కడా రాదు సార్. ఇరా, రాముడు ఎక్కడున్నాడు? ఫ్యాక్టరీలో ఉన్నాడు, దండలు తెచ్చాను, త్వరగా రమ్మని చెప్పు. అలాగే. ఏమిటా దండల హడావుడి? ఊహించి ఇచ్చారు కదండి అమ్మగారు. అమ్మగారు అవునండి. సీత, ఈరోజు ఆఫీసు. యు సీ మిస్టర్ రవి, దిస్ ఇస్ ఆఫీస్. మీది మేనేజర్ స్థానం, నాది ప్రొప్రైటర్ స్థానం. సారీ మేడం. ఎస్ఎం సారీ. చూడండి మేడం, మీరు ఎన్నాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఇప్పుడే ఈ కుర్చీలో కూర్చున్నారు. ఈ కుర్చీలో కూర్చున్న వెంటనే ఈ ఫ్యాక్టరీ సమస్యలు ఏమిటో, ఈ ఫ్యాక్టరీ ఆదాయం ఏమిటో, ఈ ఫ్యాక్టరీ లాభ నష్టాలు ఏమిటో మీరు తెలుసుకోవాలి. ఈరోజు మీరు వేరే కార్యక్రమం పెట్టుకోకుండా ఉంటే నేను వెళ్ళి లాయర్ గారిని ఆదిత్య గారిని పిలిపిస్తాను. పోతే మేడం, ఈరోజు మీరు బిజీ కార్యక్రమంలో ఉంటారు కాబట్టి ఒకవేళ మీరు వచ్చారు కదా అని వర్కర్లు వాళ్ళ కష్టాలు బాధలు మీకు ఏకలో పెట్టుకుని మిమ్మల్ని బాధ పెట్టాలని వస్తే ఏం చెప్పంటారు? ఇవాళ కుదరదని చెప్పండి.